हाय फ्रेंड्स, वेलकम टू श्रीनी वर्ल्ड। ई रोज वीडियो मनं चूडबोतुन्नामो होम मेड चाको चिप्स। ई चाको चिप्स इंट्लोने ईजीगा एला तयार चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। वीटिनी केक्स की गानी आइस क्रीम की गानी यूज चेसुकुन्नामंटे चाला टेस्टीगा उंटाई। दानी तयारी विधानम एंटो इप्पुडु चूद्दाम। मुंदुगा स्टव मीद ओक गिन्ने पेट्टुकोनी हाफ लीटर वाटर याड चेसुकोंडी। మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేయాలండి। అవి బాయిల్ అయ్యేలోపు 100 grams డార్క్ చాక్లెట్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। మనకి ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుండగా దానిపైన ఇంకొక గిన్నె పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। చాక్లెట్ కరిగించేటప్పుడు ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకూడదండి। ఇలా అడుగున ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దానిపైన ఇంకొక గిన్నె పెట్టుకొని మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి। ఇది మనకి పూర్తిగా కరగాలండి। అంతవరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే అన్ని చాక్లెట్ పీసెస్ బాగా కరుగుతాయి, లేదంటే కొన్ని గడ్డల్లాగా అట్లాగే ఉండిపోతాయి। వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి। ఇది చల్లారిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవర్ గాని మిల్క్ ప్యాకెట్ గాని తీసుకొని అందులో ఈ కరిగించుకున్న చాక్లెట్ నంతా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఓపెన్ ఉన్న పార్ట్ ని దగ్గరికి క్లోజ్ చేసి టైట్ గా సీల్ చేసుకోవడానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి। చూశారు కదా, ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి ఇది కోన్ షేప్ లాగా వస్తుంది। మనం ఈ చాకో చిప్స్ వేసుకోవడానికి ప్లేట్ మీద బటర్ పేపర్ వేసుకొని పెట్టుకోవాలి రెడీగా। ఈ లాస్ట్ ఉన్న టిప్ ని కొంచెం కట్ చేసుకొని డ్రాప్స్ లాగా వేసుకోవాలి। మనం కావాలంటే నార్మల్ పేపర్ లో వేసుకున్నామంటే బాగా తొందరగా ఊడిరావండి, అందుకని ఈ బటర్ పేపర్ మీద వేశారంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి। బయట కొనుక్కునే చాకో చిప్స్ కి పైన స్ట్రింగ్ లాగా ఉంటుంది కదండి, అలా రావాలి అనుకుంటే మీరు డ్రాప్ వేసి లైట్ గా పైకి లాగారంటే స్ట్రింగ్ లాగా వస్తుంది। నేనైతే ఇక్కడ జస్ట్ డ్రాప్స్ వేసి వదిలేస్తున్నాను। తప్పకుండా మీరు ఇది బటర్ పేపర్ మీదే వేసుకోండి, ఎందుకంటే చాలా తొందరగా ఊడొచ్చేస్తుంది। ఈ బటర్ పేపర్ కూడా 1 rupee ఉంటుంది, కాస్ట్ కూడా కాదు। దీన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి। అరగంట తర్వాత మనం ఫ్రిడ్జ్ లోంచి తీసి చేయితో జస్ట్ ఇలా అన్నామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి। వీడియోలో చూస్తున్నారు కదా, చాలా తొందరగా ఊడొచ్చేస్తాయి। అదే నార్మల్ పేపర్ మీద పెట్టామంటే ఇంత ఈజీగా అయితే రావు, కొంచెం అంటుకుంటున్నట్టుగా ఉంటాయి। మీరు ప్లాస్టిక్ కవర్ మీదైనా చేసుకోవచ్చు। ఇలాగే అన్నింటిని రిమూవ్ చేసుకోండి। చూశారు కదా, మనకి చాకో చిప్స్ అయితే తయారైపోయాయి। నేనైతే ఇక్కడ 100 grams డార్క్ చాక్లెట్ తీసుకొని తయారు చేశానండి। ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ టైంలో తయారైపోతాయి। ఇవి కేక్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ యూజ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయి। తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।